మిట్ట మధ్యాహ్నం 12:30 కావస్తుంది. ఎండాకాలం ప్రారంభమైంది. ఎక్కడ చూసినా ఎండిన ఆకులు గలగలమంటున్నాయి. పంట పొలాల్లో పంట లేకపోవడం వల్ల ఎక్కడ పట్టినా దుమ్ము ధూళి నిండి చిన్న గాలికే మట్టి లేసి ఎగసి పడుతుంది. మల్లికాకు 18 ఎండ్లు ఉంటాయి. ఊహ తెలిసినప్పటి నుండి మేకలను మేపుకు వచ్చే బాధ్యతను వాళ్ల తల్లిదండ్రులు ఆమెకు అప్పగించారు. వారికి దాదాపు 25 వరకు మేకలు ఉంటాయి. దాంతో చిన్న వయసులోనే తను ఆ పనిలో ఆరితేరింది. మామూలుగా అయితే వాళ్ల ఊరికి దగ్గరలో ఉన్న అడవిలోకి మేకలను తీసుకుని వెళ్ళి మేపుకు వచ్చేది. మల్లిక చాలా ధైర్యశాలి. ఒక్కతే అడవికి మేకలను తీసుకువెళ్ళి జాగ్రత్తగా మేపుకుని వచ్చేది. అసలు భయం అంటే ఏమిటో ఎరుగదు. ఒకసారి తోడేలు మేకల మీదకు దాడి చేయడానికి వస్తే చేత్తో ఉన్న కొడవలితో దాన్ని గాయపరిచి తరిమివేసింది. ఆమె ధైర్య సాహసాలు చూసిన వారు ముక్కున వేలివేసుకున్నారు. సరిగ్గా వయసు కూడా నిండని ఈ పిల్ల మేకలను అడవికి తీసుకువెళ్లి మేపుకు రావడమే కాకుండా మేకలను తీసుకుపోవడానికి వచ్చిన తోడేలతో పోరాడిందని పేరు వచ్చింది. ఈ మధ్య శీతాకాలం ముగియడంతో అడవిలో నీటి వనరులు తగ్గిపోవడంతో మెల్లగా మిట్ట ప్రాంతంలో ఉన్న చిన్న చెరువులు కుంటల వద్దకు వచ్చి అడవి జంతువులు తమ దాహాన్ని తీర్చుకునేవి. ఈ క్రమంలో ఒకరోజు మల్లిక రోజు మాదిరిగా మేకలను తీసుకుని అడవికి వెళ్ళింది. మేకలు మేత మేస్తున్నాయి. మల్లిక చూపంతా ఎప్పుడు మేకల మీదనే ఉంటుంది. తనకున్న ప్రతి మేకకు ఒక పేరు పెట్టుకుంది. ఆ పేర్లు పెట్టి వాటిని పిలిచేది. ఆ అమ్మాయి పిలవగానే ఆ మేకలు కూడా పలికేవి. ఏదైనా ఒక మేక పొదల చాటుకు వెళ్ళి కనబడకపోతే తాను పేరు పెట్టి పిలిస్తే మేము పలానా చోట ఉన్నాము అన్నట్టు పలికేవి. అలా మేకలను ఎంతో జాగ్రత్తగా మేపుకు వచ్చేది మల్లిక. ఈమె మేకలు మేపే విధానం చూసి చాలామంది తమ మేకలను కూడా నీ మందలో తోలుతాము, మేపుకురా అని బతిమాలినా కూడా ఆమె వారి మాట వినేది కాదు. ఎందుకంటే వేరే మేకలను తీసుకుని వచ్చి మేపితే తమ మేకలకు మేత తక్కువవుతుంది అనేది ఆమె ఉద్దేశం. దాంతో ఎక్కువ మోతాదులో డబ్బు ఇస్తామన్నా కూడా తాను వేరే మేకలను మేపుకు రావడానికి అంగీకరించేది కాదు. ఆ రోజు మేకలను తోలుకొని హుషారుగా అడవిలోకి వెళ్ళింది మల్లిక. అడవి వద్దకు వెళ్ళేటప్పటికీ ఏదో అడవి జంతువు వీటికి కనిపించి ముందుకు వెళ్లడానికి మేకలు జంకుతున్నట్టు మల్లికకు అనిపించింది. దాంతో మేకలనన్నిటినీ ఒకచోటకు వచ్చేట్టుగా పిలుచుకుంది. మేకలు అన్నీ ఒక చెట్టు కిందకు చేరుకున్నాయి. ఆ చెట్టు కింద మల్లిక నిలుచొని చుట్టూ పరికిస్తూ చూస్తూ ఉంది. తన వద్ద ఉన్న కొడవలిని తీసుకొని ఎలాంటి శబ్దం రాకుండా దాన్ని ఒక రాయి మీద ఉంచి దాన్ని పదును ఎక్కేలా నూరుకుంది. ఆ కొడవలి పదును ఎక్కింది అని నిర్ధారించుకున్న తర్వాత దాన్ని కుడిచేత్తో బిగపట్టుకొని ఎడమచేత్తో తాను వేసుకున్న పరికిణిని కాస్త ఎత్తి కొంగును బొడ్డు వద్దకు తోసింది. ఒకటి రెండు మేకలు అరుస్తుంటే వాటి నరవద్దంటూ సంజ్ఞ చేసింది. దాంతో అవి అరవకుండా నోరు బిగపట్టుకున్నాయి. ఆమె ఉంటున్న ప్రదేశంలో తన చుట్టూ ఉన్న గుబురు చెట్ల వైపు పట్టి పట్టి చూస్తుంది. ఆమె కళ్ళు చాలా చురుగ్గా ఉన్నాయి. అలా చూస్తూనే పదునైన కొన్ని రాళ్లను గుట్టలుగా పోసుకుంది. ఏ వైపు నుండైనా ప్రమాదం వచ్చినా ఎదుర్కోవటానికి ఆమె సిద్ధంగా ఉంది. కొన్ని నిమిషాల తర్వాత ఒక పక్క ఉన్న మేకలు బెదరటం చూసి అటువైపు పొదల్లోకి గుచ్చి గుచ్చి చూసింది. పొదల్లో ఏదో కదలాడటం ఆమెకు కనిపించింది. అంతే, మల్లిక కొడవలని ఎడమ చేతికి మార్చుకుని పదునైన రాయి చేత పట్టుకుంది. ఆమె అలా సిద్ధపడే సమయానికి పొదల్లో నుండి ఒక చిరుత వేగంగా మేకల మంద వైపు రావడం చూసి తన చేతిలో ఉన్న పదునైన రాయిని దానిమీద విసిరింది మల్లిక. గురి తప్పలేదు. ఆ రాయి వెళ్లి చిరుత కుడికాలుకు తగిలింది. అయినా అది స్పీడు తగ్గలేదు. వెంటనే మరో రాయిని తీసుకుని సరిగ్గా దాని ముఖానికి తగిలేటట్టు కొట్టింది. ఆ రాయి ఎంత బలంగా తగిలిందంటే ఆ చిరుత పులి మూతి పగిలింది. దాంతో అతి వేగం తగ్గించింది. అదే అదునుగా తీసుకుని తనకు అందుబాటులో ఉండే రాళ్లు ఒకదాని వెనక ఒకటి చాలా వేగంగా దానిమీదకు విసరడంతో చిరుతకు వేటాడటం కంటే బతికితే చాలు అన్నట్టు అడవిలోకి పరుగు తీసింది. అయినా మల్లిక వదల్లేదు. దాని వెంట పరిగెడుతూ రాళ్లు విసిరింది.
కొంత దూరం వెళ్ళాక ఆ చిరుత కనిపించకుండా పోయింది. దాంతో మల్లిక మేకల వద్దకు వచ్చి తన వైపు చూస్తున్న మేకలను ఒక్కొక్క దాన్ని తన చేతితో నిమురుకుంటూ ఊరి వైపు ప్రయాణం సాగించింది. చిరుతపులి పరిగెత్తుకుంటూ అడవిలోకి పారిపోవటం చూసిన బర్రెలు మేపుకునేవారు అటువైపు వచ్చి మల్లికను ఏం జరిగింది అని అడిగితే మల్లిక జరిగిన విషయం చెప్పింది. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. మల్లిక మెల్లమెల్లగా నీటి దరువులు ఉన్న చోటుకు మేకలను తీసుకువచ్చి మేకలను నీళ్లు తాగండి అన్నట్టు సంజ్ఞ చేయటంతో అవన్నీ ఒకేసారి నీళ్లు తాగటానికి వంగాయి. మల్లిక కూడా మరోవైపు నీళ్ల మీదకు వంగి మేకలు ఎలా నీళ్లు తాగుతున్నాయో అని తాగింది. ఆమెకు తన మేకలే ప్రపంచం, అవే స్నేహితులు, అవే బంధువులు. తనకు ఏమి అనిపించినా వాటితోనే మాట్లాడుతుంది. అలా ఆ రోజు మల్లిక మేకలను మేపుకోవడానికి వెళ్ళి చిరుతపులిని గాయపరిచి మేకలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడింది అని ఊరంతా తెలిసి అందరూ మల్లికను చూడటానికి వచ్చారు. మల్లికకు అందరూ మెచ్చుకోవటం పెద్ద గొప్ప అనిపించలేదు. అలా కొన్ని రోజులు ఎండాకాలం అవటంతో అడవిలో గడ్డి ఎండిపోవడం, ఆకులు రాలిపోవడంతో మల్లిక తన మేకలను ఊరికి దగ్గరలో ఉండి పంట పొలాల గట్టు మీద వనాల దగ్గర మేపుకోవటం మొదలుపెట్టింది. ఆ రోజు మల్లిక మేకలను తోలుకొని అక్కడ దగ్గరగా ఉండే ప్రదేశం వైపు వెళ్ళి మేపుతోంది. ఒకచోటు నుండి మరొక చోటు వైపు ఎలాంటి చెట్లు లేని బీడు పొలంలో మేకలను తోలుకొని వెళుతుంది మల్లిక. ఇంతలో పెద్ద గాలి వీచింది. ఆ గాలి ఎలా ఉందంటే చెట్లను కూడా పిగిలించేంత వేగంగా వీస్తుంది. మల్లికి కూడా కింద కూర్చుంది. ఇంతలో ఒక పెద్ద సుడిగాలి సుడుగు తిరుగుతూ మల్లిక వెనక వైపు నుండి వస్తుంది. దాన్ని మల్లిక గమనించలేదు. అది చాలా భయంకరమైన శబ్దం చేసుకుంటూ మల్లిక వద్దకు సుడి తిప్పుకుంటూ పైకి తీసుకుని వెళ్ళిపోయింది.